శాసన మండలి అధ్యక్షులు శాసనసభ స్పీకర్ గౌరవనీయులైన మంత్రివర్యులు హరీష్ రావు గారు నేంజర్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు గంగుల కమలాకర్ గారు సత్యవతి రాథోడ్ గారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు మల్లారెడ్డి గారు కేబినెట్ మంత్రివర్యులందరూ ఒకరి తర్వాత ఒకరు వేంచేసి ఆనందాన్ని ముఖ్యమంత్రి గారితో పంచుకున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు ముఖ్యమంత్రి ఏ సభలో పాల్గొన్నా మన గంగా జమున తహజీబ్ అన్న మాట వాడుతుంటారు. అంటే ఇది ఒక అద్భుత సమ్మిళిత సంస్కృతి, సంస్కారానికి ఏ సంస్కృతి అవరోధంగా ఉండదు. కాబట్టి అన్ని సంస్కారాలని అన్నిటినీ మనం ఆహ్వానించిన భారతీయ సంస్కృతి అన్న దృశ్యం చూస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ సబితా ఇంద్రారెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు పశ్చిమతిక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రులు కొప్పల ఈశ్వర్ గారు, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కిషన్రావు గారు, ఆనరబుల్ ఎంపీ కేశవరావు గారు, ఇంకా గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్రానికో దక్షిణ భారతదేశానికో భారతదేశానికో కాదు యావత్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా మిగిలిన యాదాద్రి కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో యాదాద్రి ఆలయం కృష్ణశిలతో రికార్డ్ టైంలో నిర్మితమై ఉంది. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కిషన్రావు గారు, కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి గారు, అదిగో యాదాద్రి కవిత నీరాజనాన్ని కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని కూడా వారికి అందించడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి ఏ శాంతికుమారి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నారు, డీజీపీ శ్రీ అంజన్ కుమార్ గారు, అలాగే మన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు. నిన్న విన్నాం మనం మీడియాతో మాట్లాడుతూ అంజనీ కుమార్ గారు అన్నారు, ఇది సచివాలయం అనేది ఒక గంగోత్రి అని. గంగోత్రి అంటే ఎక్కడైతే గంగ తన ప్రవాహాన్ని బిందువు బిందువుగా ప్రారంభించి సింధువు దాకా చేరేందుకు కొండలు కొనలు దాటి అద్భుతంగా ప్రవహించి గంగా సింధు మైదానాన్ని ఫలవంతం చేసిందో అలాంటి గంగోత్రితో పోల్చారు ఈ మన గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్లు, అదిగో అలాగే ఎందరో అధికార అనధికార ప్రముఖులు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. లక్షల కోట్ల అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలు ప్రజలకు సజావుగా అందాలి అంటే ప్రణాళిక సరిగ్గా ఉండాలి. ఆ ప్రణాళికకు దోహదం చేసే ఆలోచన పటిష్టంగా ఉండాలి. పెద్దలు మధుసూదనాచారి గారు శుభాకాంక్షలు అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయుల బండా ప్రకాష్ గారు ఒకరి తర్వాత ఒకరు ఎందరో ప్రజాప్రతినిధులు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వివిధ ప్రభుత్వ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు సైతం గ్రీట్ చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం పత్రికా ముఖంగా ప్రసార సాధనాల ముఖంగా తెలుసుకొని ఉన్నాం. ఒకరు గృహప్రవేశం చేస్తే ఆ తల్లికి గృహలక్ష్మికి ఆనందం, యజమానికి ఆనందం, ఆ కుటుంబానికి ఆనందం, చుట్టాలకు ఆనందం. అదే సచివాలయం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోట్లాది జన సామాన్యానికి
సంక్షేమ ఫలాలు అందించే ఇదొక అధికారిక ఆలోచనాత్మక ఆచరణాత్మక గృహం. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి ఆనందాన్ని ఆస్వాదిస్తారో, ఎలా అనుభూతి చెందుతారో, మరి సచివాలయ సందర్భంలో కూడా అలాంటి ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు. వి కెన్ సీ ప్రజాప్రతినిధుల పాలపుంత, గెలక్సీ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా సేవలు అందిస్తున్న, ప్రజా సేవలో పునీతులవుతున్న ఎందరో మనకు కనిపిస్తూ ఉన్నారు. అభినందనల పూల వర్షం, పూల వర్షమే ఆకర్షణీయంగా ఉంటుందంటే పూల గుత్తుల వర్షం ఇంకా ఎలా ఉంటుందో. అది ఆనరబుల్ మేయర్ గారు, ముఖ్యమంత్రి గారి అభినందన సందర్భంగా ఆశీస్సులు అందుకున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం.